హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాండమ్ పాయింట్స్ తెలుగు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇవాళ వీడియో స్పెషల్ మస్కట్లో గోల్డ్ షాపింగ్. గల్ఫ్ కంట్రీస్లో ఇది కూడా ఒక కంట్రీ కదా, సో కాబట్టి ఇక్కడికి ఎవరైనా విజిటింగ్ వచ్చినా కానీ ఇక్కడ స్టే చేసే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత గోల్డ్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు. గల్ఫ్ స్పెషాలిటీ అది. సో ఎందుకంటే ఇక్కడి నుంచే కదా మన ఇండియాకి కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది గోల్డ్ అంతా కూడా. సో అక్కడికి ఇక్కడికి కాస్ట్ వేరియేషన్ ఏమైనా ఉందా అండ్ క్వాలిటీ డిఫరెన్స్ ఉందా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తాను. అండ్ మనం గల్ఫ్ కంట్రీస్ నుంచి గోల్డ్ ఎంత తీసుకొని వెళ్ళచ్చు, మన ఇండియాకి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఇలాంటి అంత ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. మేము రీసెంట్గా ఇక్కడ గోల్డ్ ఎక్కడైతే దొరుకుతుందో బాగా, అంటే గోల్డ్ కొనడానికి ఇక్కడ ఒక పర్టికులర్ ఏరియా ఉంది. సో ఆ ఏరియా మేము విజిట్ చేసాము. అక్కడ నేను కొన్ని ఫొటోస్ కూడా తీశాను, గోల్డ్ ఐటమ్స్ ఎంతెంత కాస్ట్లో ఉన్నాయి, ఎన్ని గ్రామ్స్లో ఉన్నాయి, మేకింగ్ ఛార్జెస్ ఎంత పడుతుంది, అవన్నీ కూడా నేను ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో అవి ఇన్ఫర్మేషన్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు మస్కట్లో ఎవరైనా కానీ గోల్డ్ షాపింగ్ చేయాలి అనుకుంటే రుబీ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఎందుకు ఇది నేను సజెస్ట్ చేస్తున్నాను అంటే ఇక్కడ మన లోకల్ షాప్స్ జాల్కాస్, మలబార్ లేదా కళ్యాణ్ జ్యువెలర్స్ ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఒక్క రుబీ ప్లేస్లోనే జాల్కాస్ వాళ్ళవి 3 షోరూమ్స్ ఉన్నాయి అండ్ కళ్యాణ్వి 2 షోరూమ్స్, మలబార్వి 2 షోరూమ్స్ ఉన్నాయి. సో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, ఒక దాంట్లో కాకపోయినా ఇంకొక దాంట్లో అయినా మనకి నచ్చింది కంపల్సరీ దొరుకుతుంది. సో లోకల్ షాప్స్ ఎవరైనా నమ్మలేము అనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. దట్ టూ మనకి కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా ఉండదు, ఎందుకంటే ప్రతి షాప్లో కంపల్సరీ లాంగ్వేజ్కి ఒకరన్నట్లు ఉంటారు. తమిళియన్స్ అయితే తమిళ్ వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు ఉంటారు. సో కంఫర్ట్గా ఉంటుంది మనం షాపింగ్ చేసుకోవడానికి కూడా. సో గల్ఫ్ కంట్రీస్లో గోల్డ్ కొనాలి అనేదానికి మెయిన్ రీజన్స్ ఏంటో నేను ఇక్కడ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, ఇక్కడ 0% ట్యాక్స్. మనకి ఇండియాలో అయితే సెంట్రల్ 3% అండ్ స్టేట్ 3%, టోటల్ 6% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అదే మనం ఇక్కడ తీసుకున్నామంటే 0% ట్యాక్స్. మనం ఇక్కడ గవర్నమెంట్కి ఏమీ మనీ ఇస్తున్నట్లు కాదు, మనం ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ పే చేసి మన ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు. సో 0% ట్యాక్స్ అనేది ఒక మంచి బెనిఫిట్ అయిన విషయం ఇక్కడ గోల్డ్ కొనుక్కోవడానికి. సెకండ్, క్వాలిటీ అండి. క్వాలిటీ విషయం చెప్పాలి అంటే 22 క్యారెట్స్, నేను నిన్న వెళ్ళినప్పుడు మా పాప బ్యాంగిల్స్ ఉంటే నేను ఎక్స్చేంజ్ చేద్దాము అని వాళ్ళకి ఇచ్చాను. ఒకసారి ఇస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇండియాది బ్యాంగిల్ కాబట్టి దీనికి డెఫినెట్గా ఎంతో కొంత క్వాలిటీ అయితే తక్కువ ఉంటుంది, సో మేము అంత వాల్యూ ఇవ్వము, దానికన్నా తగ్గించి తీసుకుంటాము. ఇక్కడ కొన్నదైతే మాత్రం టోటల్ ఎంత కాస్ట్ ఉంటే అంతే తీసుకుంటాము అని ఒక మాట అన్నారు. మేము అది చెక్ చేసేది 22 క్యారెట్స్ ఉంది, అయినా కూడా వాళ్ళు తక్కువే తీసుకుంటాము అని చెప్తున్నారు. సో క్వాలిటీ విషయం చూసుకుంటే ఇదే మీ ప్రూఫ్ ఇక్కడ మంచి క్వాలిటీ ఉంటుంది అనడానికి. నేను ఆర్నమెంట్ తీసుకున్న వాటిల్లో కూడా చూస్తే కలర్ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ తీసుకున్న ఆర్నమెంట్ ఎల్లోయిష్గా ఉంటుంది, వెరాజ్ మన ఇండియాలో కొనుక్కున్నదైతే కొంచెం షైన్ ఒక కలర్లో ఉంటుంది అనమాట. అది డిఫరెన్స్ పక్కపక్కన పెట్టామంటే ఈజీగా అర్థమవుతుంది. ఇవి రెండు మెయిన్ పాయింట్స్. అండ్ సెకండ్ విషయము కాస్ట్. ఇండియాకి ఇక్కడికి కాస్ట్ డిఫరెన్స్ అయితే కంపల్సరీ ఉంది. ఒక గ్రామ్కి చూసుకుంటే 300 నుంచి 350 రూపీస్ వేరియేషన్ వస్తుంది. మేము గోల్డ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మొన్న ఇండియాలో అయితే సమ్ 3800 చేంజ్ ఉంది, ఇక్కడైతే 3500 రూపీస్ ఉంది పర్ గ్రామ్ వచ్చి. సో అర్థమైంది కదా ఎంత డిఫరెన్స్ ఉందో. మనము బల్క్లో తీసుకున్నాము అంటే డెఫినెట్గా అక్కడికి ఇక్కడికి ఒక 8000-10000 డిఫరెన్స్ వస్తుంది. బట్ మనం ఇక్కడ నుంచి లిమిట్ ఉంది, పర్ హెడ్ సమ్ 20 గ్రామ్స్ మాత్రమే తీసుకొని వెళ్ళగలము, అంతకన్నా తీసుకొని వెళ్ళలేము. మనము ఎక్కువ తీసుకొని వెళ్ళాలంటే ఆర్నమెంట్ ఫామ్లో తీసుకొని వెళ్ళచ్చు. ఆర్నమెంట్ ఫామ్లో తీసుకొని వెళ్ళినా కూడా కస్టమ్స్ దగ్గర ఏమైనా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కాబట్టి చిన్న ఐటమ్ తీసుకొని వెళ్ళాలనుకుంటే తీసుకొని వెళ్ళచ్చు. ఇంకొక అదర్ వే ఏంటి అంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకొని వెళ్ళడానికి వీళ్ళు 50 గ్రామ్స్ బిస్కెట్ లేదా 100 గ్రామ్స్ బిస్కెట్ని చైన్ లాగా మోల్డ్ చేసి ఇస్తారు మనకి, జస్ట్ ఒక లింక్స్ లాగా మోల్డ్ చేస్తారు. దానికి ఎక్స్ట్రా మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటారు, ఒక 2% లైక్ దట్ అనమాట. ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాము అంటే 2000 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు ఆ మేకింగ్ ఛార్జెస్. అట్లా తీసుకొని వెళ్ళచ్చు. బిస్కెట్ కన్నా ఇది కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది, కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నా కానీ మనము చెప్పచ్చు. బిస్కెట్ అయితే వాళ్ళు మనకి ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తారు తీసుకొని వెళ్ళేటప్పుడు. సో ఈ రిస్క్ అంతా లేకుండా ఇది మీరు
చూస్ చేసుకోవచ్చు ఇట్లా తీసుకొని వెళ్ళడము. కమింగ్ టు మేకింగ్ ఛార్జెస్, మేకింగ్ ఛార్జెస్ అయితే మనకన్నా కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ జాల్కాస్లో అయితే ఎక్కువ, మరీ ఎక్కువగా ఉంది. మిగిలిన వాటిలో మనం బార్గెన్ చేయాల్సి ఉంటుంది కొంచెము. దాన్ని బట్టి వాళ్ళు తగ్గించాలనుకుంటే తగ్గిస్తారు, లేదు అనుకుంటే లేదు. బట్ టోటల్ చూసుకున్నాము అంటే ఒక ఆర్నమెంట్కి మనకి అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది. అది చిన్న ఐటమ్ అయితే అంత అనిపించదు, బట్ మీరు కనుక పెద్ద ఐటమ్ తీసుకున్నారు అంటే ఇక్కడ డెఫినెట్గా ఎంతో కొంత సేవ్ చేసుకున్నట్లే మనము. మీ దగ్గర ఏమైనా కొంచెం మనీ ఉన్నప్పుడు 20 grams 20 grams అట్లా తీసుకొని వెళ్ళి సేవ్ చేసుకొని ఒకేసారి మీకు బల్క్ అయినప్పుడు ఒక ఆర్నమెంట్, పెద్ద ఆర్నమెంట్ చేయించుకోవచ్చు. ఇక్కడ నేను చూపించే ఐటమ్స్ అన్నీ కూడా నేను అక్కడ క్యాప్చర్ చేసినవే. ఇయర్ రింగ్స్ అయితే చాలా తక్కువ గ్రామ్స్లో ఉన్నాయి, 3 grams 2.9 grams. ఇక్కడ నేను చూపించేది అయితే ఇది 3.4 grams. అండ్ చోకర్ చూపించాను కదా ఒకటి, చోకర్ అయితే 38 grams ఉంది, ఒకటి 29 grams ఉంది. బట్ మేకింగ్ ఛార్జెస్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. 29 grams కాదు, 38 grams మేము కాస్ట్ అడిగితే ఆల్మోస్ట్ వాళ్ళు 2 lakhs చెప్పారు, 2 lakhs పైన చెప్పారు, అంత మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ ఆర్నమెంట్స్ కూడా వీళ్ళు యూజ్ చేసేవి అయితే కొంచెం మందంగా ఉంటాయి, మనవి కొంచెం లైట్గా అండ్ డిజైనరీగా బాగుంటాయి. బట్ ఇక్కడ లోకల్ షాప్స్కి వెళ్ళాము అంటే మాత్రం మనకి తగ్గట్లు దొరకవు కంపల్సరీగా. సో వెళ్తే బ్రాండెడ్ వాటికి వెళ్ళండి, దాంట్లో మనకి సర్టిఫికెట్ ఇస్తాడు, బిల్ మనకి ఇండియాలో కూడా మనం ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకోవడానికైనా కూడా బాగుంటుంది. మేము లాస్ట్ టైం ఇక్కడ ఒక ఆర్నమెంట్ తీసుకుంటే దానికి సర్వీస్ ఇక్కడ కొన్నా కానీ ఇండియాలో కొన్నా హ్యాపీగా మనం అక్కడ కూడా సర్వీస్ చేయించుకోవచ్చు ఏమైనా ఇష్యూస్ వస్తే. అదే లోకల్ షాప్స్లో కొంటే మనకి తర్వాత ఎవరిని అడగాలో కూడా తెలియకుండా ఉంటుంది. సో అదొకటి. అండ్ పెద్ద షాప్స్లో అంటే మన లోకల్ షాప్స్లో ఏంటి అంటే మనకి తగ్గట్లు మనకి డిజైన్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ఇమేజెస్లో, ఇవన్నీ కూడా లోకల్ వాళ్ళు ఎక్కువగా ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు, కొంచెం మందంగా ఉంటాయి. దట్టు లెస్ స్టోన్స్, అసలు లెస్ వీళ్ళ ఆర్నమెంట్స్లో తక్కువ స్టోన్స్ యూజ్ చేస్తారు, మన దాంట్లో అయితే ఎక్కువ ఉంటాయి కదా. సో ఇలా డిజైన్ వేరియేషన్ కూడా ఉంది. ఇవ్వండి మెయిన్ పాయింట్స్, ఒకటి ట్యాక్స్ అండ్ కాస్ట్ వేరియేషన్ ఉంది అండ్ క్వాలిటీ. ఈ మూడు పాయింట్స్ మనకి ఇక్కడ బెనిఫిట్ అవుతాయి ఇక్కడ కొనుక్కున్నాము అంటే. హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మర్చిపోకుండా. డిజైన్స్ నచ్చినాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.